అవమానం ఒక్క చిరంజీవికి మాత్రమే కాదు. ఫెయిల్యూర్ అంటే ఏమిటో తెలియని దర్శకుడు రాజమౌళి, కొరటాల శివతో పాటు మహేష్ బాబు, ప్రభాస్ కూడా వచ్చినప్పటికీ కనీస మర్యాదలకు నోచుకోలేదు. ఇప్పటి వరకు తమను తాము డెమిగాడ్స్ గా భావిస్తూ వచ్చిన స్టార్స్ తన అధికారం ముందు తల వంచక తప్పని పరిస్థితి జగన్ రెడ్డి కల్పించారు. తన అధికారానికి ఎవరైనా దాసోహం అవ్వాల్సిందే అని జగన్ రెడ్డి రుజువు చేసుకున్నారు. తమకు అవమానం జరిగిందని తెలిసినప్పటికీ చిత్ర పరిశ్రమ విశాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునో లేక అధికార దురహంకారానికి ఎదురెళ్లడం ఎందుకులే అనుకున్నారో తెలియదు, కానీ ప్రముఖులంతా ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు చెప్పుకున్నారు. ఉండు మీద కారం చల్లినట్టుగా మంత్రి పేర్ని నాని హైదరాబాద్ లో సినీ నటుడు మోహన్ బాబు ఇంటికి వెళ్లి మరీ ఆయనను కలుసుకొని సమావేశం వివరాలు చెప్పారు. మోహన్ బాబు తనను కాఫీకి ఆహ్వానిస్తే వెళ్లానని పేర్ని నాని చెబుతున్నప్పటికీ అలా వెళితే దాని పర్యవసానాలు ఎలా ఉంటాయో తెలియనంత అమాయకుడేమీ కాదాయన. మొత్తం మీద జాతీయ అంతర్జాతీయ స్థాయిలోనే కీర్తి ప్రతిష్టలందుకున్న తెలుగు సినీ ప్రముఖులను ఈయనపరచాలనుకున్న జగన్ రెడ్డి అంత పని చేశారు. జగన్ స్థానంలో చంద్రబాబు ఉండి ఉంటే మహేష్ బాబు, ప్రభాస్ వంటి వారు వచ్చినందుకు పరవశించిపోయి పోర్టికో నుంచి తన కార్లు తప్పించి వారి కార్లను అనుమతించేవారు. అక్కడి నుంచి వారిని లోపలికి తీసుకువెళ్లి శాలువాలతో సత్కరించి అడిగిన డిమాండ్లన్నింటినీ పరిష్కరించి కారు దాకా వచ్చి తలుపు తెరిచి మరీ కూర్చోబెట్టి వీడ్కోలు పలికేవారు. జగన్ రెడ్డి స్టైలే వేరు కదా. గతంలో సినీ పరిశ్రమ ప్రతినిధుల బృందం మర్యాద పూర్వకంగా కలిసినప్పుడు రాజమౌళిని ఉద్దేశించి ఆయన ఎవరు అని ప్రశ్నించిన గడసరితనం జగన్ రెడ్డిది. ఓసాని కృష్ణమురళిని కూడా తమతో పాటే ఆహ్వానించారని తెలిసినప్పుడే మొన్న జగన్ ను కలిసిన ప్రముఖులు అవమానాలకు మానసికంగా సిద్ధపడ్డారేమో తెలియదు. చిత్ర పరిశ్రమకు తెలంగాణలో లేని సమస్యలు ఆంధ్రప్రదేశ్ లో ఎందుకొస్తున్నాయన్నది కీలక ప్రశ్న. సినిమా వ్యవహారం మొత్తం ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోనే ఉంటుంది, ప్రభుత్వాలకు సంబంధం ఉండదు. ఎవరో సినిమాలు నిర్మిస్తారు, మరెవరో థియేటర్లు నిర్మించి వాటిలో ప్రదర్శిస్తారు. లాభ నష్టాలకు వారిదే బాధ్యత. ఇందులో ప్రభుత్వానికి పోయేదేమీ లేకపోగా వినోదపు పన్ను రూపంలో ఆదాయం వస్తుంది. అలాంటప్పుడు సినిమా టికెట్ల ధరలు తగ్గించాలన్న ఆలోచనకు జగన్ రెడ్డి వచ్చారంటేనే దాని వెనుక ఉన్న కుట్రను అర్థం చేసుకోవచ్చు. ముఖ్యమంత్రి బ్రాండెడ్ దుస్తులు ధరిస్తారు, వాటి ధర చాలా ఎక్కువ. మామూలు దుస్తులు ధరించకుండా బ్రాండెడ్ ఎందుకు అంటే అది ఆయనిష్టం. అంత భారీ ధర పెట్టి కొనుక్కునే స్తోమత ఆయనకుంది. సినిమా టికెట్లకు కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది కదా. గతంలో కొన్ని సినిమాలను ప్రోత్సహించడం కోసం ప్రభుత్వం రాయితీ ఇచ్చేది, సందేశాత్మక చిత్రాలకు వినోదపు పన్ను రద్దు చేసేది. ఇప్పుడు ఇలాంటి ప్రోత్సాహకాలు లేకపోయినా తగుదునమ్మా అంటూ టికెట్ల ధరల విషయంలో జోక్యం చేసుకుంటున్నారు. ఇప్పుడు నాణ్యానికి రెండో వైపు చూద్దాం. టికెట్ల ధరలు తగ్గిస్తూ జగన్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా న్యాయస్థానాన్ని ఆశ్రయించి ఉంటే సినీ ప్రముఖులకు ఉపశమనం లభించి ఉండేది. ఆ పని చేయకుండా జగన్ రెడ్డి వంటి అహంభావి ముందు సాగిల పడడమేమిటన్న చర్చ నడుస్తోంది. ముకిళిత హస్తాలతో జగన్ ను వేడుకోవాల్సిన అవసరం చిరంజీవికి ఎందుకు వచ్చిందంటే సమాధానం దొరకదు. ఏ ముఖ్యమంత్రిని కూడా ఇప్పటి వరకు కలుసుకోని మహేష్ బాబు, ప్రభాస్ ఇప్పుడెందుకు వెళ్లారు? వాళ్లు నటించిన సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అయితే మాత్రం ఆత్మాభిమానాన్ని చంపుకోవడం ఎందుకు? టికెట్ల ధర తగ్గించడం వల్ల మహా అయితే కలెక్షన్లు తగ్గవచ్చు, అయితే మాత్రం వంపలు మునిగిపోవు కదా. హీరోలు, డైరెక్టర్లు తమ పారితోషికాన్ని తాత్కాలికంగా తగ్గించుకుంటే జగన్ రెడ్డి అధికారం ముందు తల వంచాల్సిన అవసరం ఉండదు కదా. ఆత్మాభిమానం కంటే డబ్బు ముఖ్యం కాదు కదా. రాజమౌళి ఇప్పటికే భారతదేశం గర్వించే దర్శకుడిగా ఎదిగారు. బాహుబలితో ప్రభాస్ ఆల్ ఇండియా స్టార్ అయ్యాడు. మహేష్ బాబుకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ తెలిసిందే. ఇక చిరంజీవి తెలుగు సినీ పరిశ్రమలో లెజెండ్ అయితే ఏమిటట అని జగన్ రెడ్డి ఇప్పుడు రుజువు చేశారు. ఈ మొత్తం ఎపిసోడ్ చూశాక పవన్ కళ్యాణ్ పై ఎవరికైనా గౌరవం పెరుగుతుంది. తన సినిమాల రిలీజ్ కోసం
ఆయన ఎక్కడా రాజీ పడలేదు, ఎవ్వరికి తల వంచలేదు. నష్టపోవాల్సి వస్తే తానే నష్టపోతాడు కాని నిర్మాతలను నష్టపోనివ్వడు. నిజ జీవితంలో కూడా అతను హీరోనే. ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. చిరంజీవి బృందంతో ముఖ్యమంత్రిని కలవడానికి వెళ్లిన వారిలో న్యాయవాది నిరంజన్ రెడ్డి కూడా ఉన్నారు. జగన్ రెడ్డిపై సిబిఐ ఈడీ దాఖలు చేసిన కేసుల్లో జగన్ తరపున ఆయనే వాదిస్తారు. చిరంజీవి నటించిన ఆచార్య చిత్ర నిర్మాతలలో ఆయన ఒకరు. నిరంజన్ రెడ్డి నిజంగా పట్టుబడితే టిక్కెట్ల ధరలు పెంచడానికి జగన్ రెడ్డి అంగీకరించరా? ఆచార్య చిత్రానికి ఆదాయం తగ్గితే నష్టపోయేది నిరంజన్ రెడ్డి మాత్రమే. అయినా ఆయన దిగజారి వేడుకోడు. ఆ పరిస్థితి చిరంజీవికి కల్పిస్తారు. ఆర్థిక నేరాలకు సంబంధించిన తీవ్ర అభియోగాలు ఎదుర్కొంటున్న జగన్ రెడ్డి వ్యవస్థలు సక్రమంగా పనిచేస్తే ఎప్పుడైనా ముఖ్యమంత్రి పదవిలో నుంచి దిగిపోయి జైలుకు వెళ్లాల్సి రావచ్చు. ఈ విషయం తెలుసు కనుకే ఆయన తన అధికార దర్పాన్ని గరిష్ట స్థాయిలో ప్రదర్శించారు. ఒక స్మగ్లర్ ను హీరోగా ఎలా చూపిస్తారు, పైగా తగ్గేదేలే అని చెప్పిస్తారా అని పుష్ప చిత్ర దర్శకులు సుకుమార్, హీరో అల్లు అర్జున్ పై పద్మశ్రీ గరికపాటి నరసింహారావు మండిపడ్డారు. పలు కేసులలో ఏవన్ ముద్దాయిగా ఉన్న జగన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా ఎన్నుకున్న ప్రజలు ఉన్న ఈ సమాజంలో స్మగ్లర్లు హీరోలుగానే చలామణి అవుతారు. అందుకే పుష్ప సినిమా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ట్రెండింగ్ అయ్యింది.